బాబు ఏ ఊరమ్మ మందే నువ్వెవరు వాడెవరు మధ్యలో అమ్మాయి ఎవరు అసలు ఏంటి కథ ఇది జరిగింది వారిని ఈ ప్రపంచంలో నా అలాంటి మాయకులే కానీ నీలాంటి అమాయకులు కూడా ఉన్నారని ఇప్పుడే తెలిసింది నువ్వు అలా ఉండబట్టే నీ చేతిలో సూత్రం పెట్టి వెళ్ళిపోయింది హైదరాబాద్లో బతకాలంటే చేతిలో సూత్రం కాదు నా మాట ఎవడ్రాది నేను ఏంటి ఈరోజు బస్ స్టాండ్ లో బీటేశారా బీటా పాడా బస్ స్టాండ్ లో నా ఫోటో పెట్టారంటే కలర్ బ్లాక్ అని వేట చూసిపోదాను వచ్చా సార్ చూసావా చూసా సార్ కలర్ పెట్టించిన నేను సరదాగా వచ్చానరా ఈడెవడ్రా మీ గ్యాంగ్ లో కొత్తగా జాయిన్ చేసుకున్నావా చేతిలో మంగళసూత్రం ఏంట్రా ఈ మధ్యన పర్సలు కొట్టడం మానేసి మంగళసూత్రాలు కొట్టడం మొదలెట్టారా అతనికి నాకు ఏం సంబంధం లేదు సార్ నాకేం తెలియదు సార్ బస్ స్టాండ్ లో తెలియదని అంటారా అదే పోలీస్ స్టేషన్కి వెళ్తే మొత్తం తెలుసు అంటారు నాకేం తెలియదు సార్ నువ్వు ఎక్కడెక్కడ మంచినీళ్ళు అవుదామని సార్ ఎందుకురా పోలీస్ స్టేషన్ లో నీకు వేడిగా లస్సీ ఇస్తాను కదా సార్ నాకు లస్సీ వద్దు సార్ సార్ వద్దు సార్ నాకు వద్దు సార్ ఏదో బాబు మాది చిన్న స్టేషన్ మా రేంజ్ కి తగ్గట్టు పెట్టాను మీకేదైనా అసౌకర్యం కలిగితే క్షమించండి భలేవారు సార్ బావర్చిలో బిర్యానీ తిన్నట్టు ఉంది బాగా కాన్సన్ట్రేషన్ చేసి కొట్టారు అదే పెట్టారు ఇంతకంటే ఎక్కువ పెట్టినా మేము తట్టుకోలేదు సార్ కాపాడండి కాపాడండి పాపం జగ్గుబాయ్ పరిగెత్తుకుంటూ వస్తున్నాడంటే మన జీప్ పంపించండి సార్ వీడు పోయాడు అమ్మయ్యా మనం బతికాం రండి 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 బాగున్నా మీరుండగా నాకేంటండి వీడెవడు జయాబాయ్ మనిషట లారీ గుద్దేసింది నెంబర్ చెప్పకుండానే చచ్చిపోయాడు సిటీలో ట్రాఫిక్ ప్రాబ్లం బాగా ఎక్కువైపోయిందా జనానికి ముందు చూపు బొత్తిగా లేకుండా పోయింది అనుకో అవును సార్ మీరే ఈ జనాల్ని ముందుండి నడిపించాలి అలా కూర్చోండి మనం ఇంకా పాలిటిక్స్ లోకి రాలేదు కదా ఒక బిజినెస్ సరే ఒక 100,000 రూపాయలు పంపిస్తాను మామిడి పళ్ళు కొరకు బంగినపల్లి మామిడి పళ్ళు మరీ ఖరీదు ఎక్కువైపోయింది సార్ ఒక 50,000 ఎక్కువ పంపిస్తే వద్దురండి తోతపూరి మామిడి పళ్ళు కొనుక్కుంటాను అలాగే అలాగే ఇది ఉంచుకో మీరు వెళ్ళండి ఓకే బాయ్ మంచిది సార్ సార్ పాపం ఇది అన్యాయం కదా సార్ అన్యాయం వేరా ఇది పట్టుకోరా రే కానిస్టేబుల్స్ ఈ మటర్గా సీడి మీద రే దీని మీద సంతకం పెట్టు నేను పెట్టను సార్ అన్యాయం సార్ ఇది అలా పొడి చేసి అన్యాయం అంటావేంట్రా సార్ సార్ ఉన్నాడు సార్ నువ్వు ఆగోయ్ అన్యాయం అని ఇక్కడ తీసుకొచ్చావు సార్ పాప ఇతనికి ఏం తెలియదు సార్ అనవసరంగా నా వాళ్ళు ఈ కేసులో ఇరుక్కున్నాడు వదిలేండి సార్ ప్లీజ్ సార్ సార్ నాకు అసలు మాటలు వినపడవరా పోనీ డబ్బులు కనపడతాయా సార్ డబ్బులా ఎక్కడ లక్షల వరకు కడతారు వదిలేండి సార్ మీ ఇద్దరు ఎవరురా గ్యారంటీ అతనే గ్యారంటీ సార్ ఓకే నేను ఎక్కడ తీసుకొస్తానా బాబు కట్టపోతే నీ బ్యాడ్ ఉరితాడు కడతారు నీ మీద పడి పెద్ద పొరకు కేసు అనుకున్నావా మర్డర్ కేసు ఫోటోలు కూడా తీసాడు అక్కడ మాట్లాడుకో సార్ ఒకేసారి కట్టలే వాయిదాల పద్ధతి బెస్ట్ సార్ మీరే డిసైడ్ అయిపోతారా మీరే గ్యారంటీని ఉంటావా ఉంటాను సార్ టైంకి ఇన్స్టాల్మెంట్ కట్టలేదు అనుకో ఏం జరుగుతుందో తెలుసు సార్ వాడు గురి కాదు నీకు ఎన్కౌంటర్ వస్తాం సార్ అంతొద్దు వస్తాం సార్ ఇది చాలు రాగరా ఎక్కడైనా కత్తెడికి వెళ్ళిపోతున్నావు లే తీసుకోండి కానిస్టేబుల్ దీన్ని బాగా కడిగి మా ఇంటికి వెళ్ళి మామిడికి ఎవరా ఉల్లిపాయలు కోసుకుంటది అన్నా జగ్గుపోయి ఫోన్ హలో అరే ఓ డమ్ ఢోల్ మేటర్ అర్థమైందా మీ వాడిని నడి రోడ్డు మీద చేయి పరిగెత్తించి పరిగెత్తించి ఠప పొడిచా అంటే మా వాణి చంపినది నువ్వేనా డౌటా అరే ఓ బుద్ధు పొడిచేటప్పుడు 2 ఫోటోలు కూడా తీసా పంపమంటావా ఎందుకురా నవ్వుతున్నావు పిచ్చెక్కిందా పిచ్చి కాదురా జగ్గు కుచ్చి వాడు నా కాడ పని మానేసినాడు పోలీసులకు అప్రూవర్ గా మారిపోయినాడు వాని నేనే చేసేద్దామనుకున్నానరా ఈ లోపల నా పని కూడా నువ్వే చేసేసినావు అన్నా
దుబాయ్ నుండి షేక్ వచ్చినాడంట. షేక్ వచ్చినాడంటీ, షేక్ వచ్చినాడంట్రా. మంచి అమ్మాయిల ఫోటోలు రెడీ చేయి, మంచి కరగజం రెడీ చేయి, యాదో ఒక గజం రెడీ చేయి, లేకుంటే నీ కూర్తాది. షేక్ వచ్చినాడంట, తినాలు తెచ్చినాడంట. సార్ అంత డబ్బు ఎలా కడతారండి? మా సిస్టర్ ఇస్తారు. మీ సిస్టర్ కడతారా? ఆవిడ ఎలా కడతారండి? ప్రింట్ వేసి. మీకు ప్రింటింగ్ ప్రెస్ ఉందండి. నడు పా. Oh, good boy. Okay. No. Ray, purse chusi property, purse chudakunda capacity cheppagalanu. Curly purse vestava. Tent paduddi. Tappainaka ee sar kudali. Blade tho purse lu eppudu kottam. Setulu eppudu gani kosukom. Papam tappaindantunnadu kada ee sariki chammincheyamma. ముందు వాడు నీకు ఇచ్చిన వాట ఇందులో వదిలే. తెలిసిపోయిందన్నమాట నీకు. నువ్వెవరు? ఈ గజ్జి దొంగ గంగులు డాక్టర్. ఇదిగో నీ డబ్బు. ఏ నీకు కూడా కమిషనా? కాదు, కుట్టు మెస్. నీకెందుకురా? ఇతనెవర్రా? పండు అని చాలా మంచోడు. మంచోడా? మనకెందుకు? మన విద్యాలయంలో అడుగు పెట్టాడుగా, నాలుగు రోజులు మొత్తం నేర్చుకుంటాడు. పాపం నా వల్లే కష్టాల్లో పడ్డాడు. ఇక ఇతని జీవిత చరిత్ర గురించి చెప్పాలంటే నాలుగు చక్రవాకాలు తీయొచ్చు. సరే సరే, ఏనానా నువ్వు కంగారు పడుకు. సింగిల్ మీనింగ్ అలా చూస్తావేంటి? తీసుకెళ్ళి ట్రైనింగ్. ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను చెప్తాను. కానివ్వండి కానివ్వండి. ఎల్రా ఎల్లు, నీ వయసులో నేను ఉన్నప్పుడు రాకెట్ల కంటికి కనిపించకుండా పోయేవాడి. కానీ ఏంటి సార్ ఇదంతా? జమ్మి సర్కస్ మిలిటరీ ట్రైనింగ్? కాదు, కట్టింగ్ ట్రైనింగ్. పిక్ అంటే దొంగతనం ఎలా చేయాలో ఆ ట్రైనింగ్. నేను ఒప్పుకోను. ఒక్కసారి ఏంటి మొహం మీద ఏలు పెట్టి చెప్తారు? ఫ్లాష్ బ్యాకా? కాదు, నువ్వేదో ప్రాబ్లమ్ లో ఇరుక్కున్నావంటక ఫ్లాష్ ఫ్రంట్. ఒక్కసారి ఊహించుకో ఏం జరుగుతుందో. ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ముద్దాయికి ఉరిశిక్ష విధించడమైన. వదలండి, ఇప్పుడు నేను చేయాలి? చూసావుగా ఇదంతా. మా భాషలో దీన్ని ప్రొడెన్షియల్ ప్రొడెన్షియల్ అంటారు. ఈ ఐటమ్స్ అన్ని నువ్వు చెయ్యాలి. ప్రొడెన్షియల్ ప్రొడెన్షియల్ వెళ్ళిపో. ఉండండి. లేదు, చిట్లింది. ఇది శాంపుల్ మాత్రం ఇంకా చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయా? పడితే పచ్చడైపోతాడు. గట్టిగా పట్టుకోండి. ఒళ్ళంత పచ్చి పుండు అయిపోయింది. అమ్మో, బాగా అలిసిపోయినట్టు ఉన్నావు. ఇదిగో తిను. ఏంటండి ఇది? చికెన్ బిర్యానీ. నీ ట్రైనింగ్ లో లాస్ట్ క్లాస్ ఇది. అయ్య బాబాయ్, ఇదేదో బాగుందండి. రోజు ఇలా పెడితే బాగా తిని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటా. లేట్ చేయకుండా తొందరగా తిను. సార్ అయిపోయింది సార్? లేదు, ఇప్పుడే మొదలైంది. రై కానిండ్రా. ఏంటి సార్ అది కానేమంటున్నారు? సొత్తవుగా ఏంటంటే తిప్పుకుంటూ వస్తున్నారు. ఇలా బిర్యానీ పెట్టి కొడతారట్రా? ఇది ట్రైనింగ్ లో భాగమే. ఒరే నీ ట్రైనింగ్ లో నా కప్లింగ్. ఇదేం ట్రైనింగ్ రా బాబు? నువ్వు పర్సు కొట్టి సక్సెస్ఫుల్ గా వచ్చేసావు అనుకో, ఇలా బిర్యానీ తినచ్చు. ఒకవేళ పర్సు కొట్టేత్తు పోలీసులకు దొరికిపోయావు అనుకో, ఇలా దెబ్బలు తినచ్చు. ఏం చెప్పారో గురువు అని చేతల్లా చెరుకు మొక్క. అబ్బా నాన్న.
మీరంతా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా థాంక్స్. ఈ హైదరాబాద్ బాబు ఎలా సచ్చిందే, మన ఊళ్ళో కేకైతే చాలు పోలే మండి వచ్చేస్తారు. ఇక్కడ మనం సచ్చిన పట్టించుకునే నాదురే లేడు. ఇంత పెద్ద సిటీలో మీ ఏదో మా అమ్మాయిని ఎక్కడ మేడా చెప్పు తీసుకొడతా. ఇంకోసారి మా వాడు మీ అమ్మాయిని అమ్మేశాడు అని అన్నావు అనుకో, నిన్ను హుస్సేన్ సాగర్ లో తోసేస్తా. ఆహా, తోహెత్తు ఊరుకుంటారనే పూరి జగన్నాథ్, రాజమౌళి, వి వినాయక్ వాళ్ళందరూ మా ఊరోళ్ళే. వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు తెలుసా? అయితే ఏం పిక్తారే, మా ఊరాళ్ళు ఎంత మంది ఉన్నారో తెలుసా? ఎంతమంది ఉన్నారండి? జక్కంపూడి రామ్మోహన్ రావు, బాగంటి బాబు, గంట మురళి, బొత్స సత్యనారాయణ, ఇంకా బోల్ మంది ఉన్నారు. అయితే మీరు పొలిటికల్ ఫీల్డ్ మన సినిమా ఫీల్డ్? పొలిటికల్ అంటే పవర్ఫుల్ లే. Hey, wheelers persons, come on, come on, come on. Hi. Oi. Meeru Hyderabad chuddaniki vacharaa? Ledu, ninnu chuddaniki vacham. Malli appadendandi, nenu maa ammayini ni ina labbayini chuddaniki vacham. Okay, okay. Meeru Hyderabad ni chusaru kada? హైదరాబాద్ మీద మీ ఫీలింగ్స్ చెప్తారా? నేను చెప్పిదంతా మీ టీవీలో హైదరాబాద్ మొత్తం చూస్తారా? చూస్తారా ఏంట్రా, ఈ టీవీలో వచ్చాక మన పెళ్ళాలు మన కూడెట్టడం మానేసి టీవీలకు అతుకు దొబ్బింది. ఏది ఇలాగి గట్టిగా మాట్లాడే? ఒరే పండు సన్నాసెదవా, నువ్వింత ఎదవన్నారు ఎదవని తెలియక నా కూతుర్ని చేశాడ్రా. ఒరే, నా కూతుర్ని ఏం చేసావురా? నా కూతురికి ఏమన్నా జరిగిందో? మా పూరి జగన్నాథ్ తో చెప్పి నీ మీద సినిమా తీయించేద్దాం. ఎదవా బొంద తీయించావులే బొంద. ఉషాయి పద్మావతి కోడలు పిల్ల, ఏనాడు పులిమేర దాటడం కూడా తెలవన్న కొడుకుని ఈ హైదరాబాద్ తీసుకొచ్చి ఎన్ని బాధలు పెడుతున్నావు, ఎన్ని చోట్ల తిప్పుతున్నావు, ఎన్ని కష్టాలు పడుతున్నాడు. ఉషాయి, ఇది చూసిన వెంటనే నువ్వు ఎక్కడున్నా బయటికి రా, లేకపోతే మా జక్కంపూడితో చెప్పి నిన్ను బొక్కలో తోయిస్తా. నా కూతుర్ని ఏమన్నా అన్నావంటే నీ కాళ్ళు చేతులు ఇది చేస్తా. నా కొడుకుని ఏమన్నా అన్నావంటే నీ నాలుగు పోస్తా. ఏంటి నువ్వు? అసలు నీలాంటి ఎదవతో రావటం నాది బుద్ధి తక్కువ, నీలాంటి సుంచగాడితో రావటం నాది బుద్ధి తక్కువ. మీ లాంటి వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవడం నాది బుద్ధి తక్కువ. అదేంటి బావా, పిలుస్తున్నా వినిపించుకోకుండా అలా పారిపోతుంది? మనం అంటే భయపడిపోయింది అంతే ఉంటుంది. అవును, ఏ ఛానల్లో ఎన్నింటికేసే చెప్పకుండా వెళ్ళిపోయింది ఏంటి? అవును, మన ఊరు ఫోన్ చేసి చూడమని చెప్తుంది కదా. అవును రోయ్ అన్నాడు బాబాయ్, ఆకలి ఏమన్నా తిందాం బావా. అవును రా, నాకు కూడా ఏదో పదో తిందాం.